అందరినీ సమదృష్టితో చూశాడు అన్న పేరు మీకు రాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా దర్యాప్తు చేయమని మీరు అడగకపోతే, ఆదేశించకపోతే మీది తప్పు ముఖ్యమంత్రి గారు. ఎంత జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ క్షుణ్ణంగా డిస్క్రీట్గా చేయమని చెప్పకపోతే డీజీపీ గారు మీది తప్పు. మోహన్ గారు మీరు గుడివాడలోనే కూర్చొని కృష్ణా జిల్లాలో కూర్చొని మేము చెప్పిన పాయింట్స్ అన్నిటి కూడా మేము ఆరోపించిన ఆరోపణలో నిజం ఎంతవరకు ఉందో మీరు నిగ్గు తేల్చకపోతే అక్కడ మంత్రి మీద వాళ్ళ సహచరుల మీద దర్యాప్తు నిశితంగా పరిశీలించకపోతే మీది తప్పు. ఇన్ని తప్పుల మధ్య ఆ మంత్రి ఇంకా కొనసాగుతున్నారంటే ఎవరు తప్పు? ప్రజలే నిర్ణయం చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ పాంప్లెట్ చూపించిన తర్వాత కూడా ఇంకా బుకాయించాలని చూస్తే మీద ఒక బుకాయింపు మంత్రివర్గం తప్పితే నీతి నిజాయితీలతో వస్తున్నట్టు కాదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేను వైకాపా పార్టీలో ఉన్న నాయకులు నేను అడుగుతున్నా. కొంతమంది అందరూ ఇదే లైన్లో ఉంటారని అంటలా. పెద్ద మనుషులుగా ఉన్న కొంతమందిని అడుగుతున్నా, ఇది ఏమి న్యాయం సార్? వై డోంట్ యూ అడ్వైజ్ యువర్ చీఫ్ మినిస్టర్? ఇది సరైంది కాదు అని ఎందుకు చెప్పరు? ఆ మాయల మంత్రి కూడా పిల్లలకి చేతబళ్ళు చేసేవాళ్ళగా ఉంటాడు మనిషి ఆ మంత్రి. ఐఎమ్ సారీ ఈ భాష నేను వాడ, ఏదో వచ్చేస్తుంది, ఏదో సామెతలాగా ఏదో వచ్చేస్తుంది నాకు. ఇష్టం వచ్చినట్టుగా నన్ను తిట్టిచ్చేస్తారు. నా దగ్గర ఏముంది, ఏముంది తిడతావు ఆయన, ఏమి తిడతావు బూతులు? నేను కూడా ఆ రీతిలో మొదలు పెడితే నా గొంతు ముందు నీ గొంతు ఎంత, నా పర్సనాలిటీ ముందు నీ పర్సనాలిటీ ఎంత, నా స్టేచర్ ముందు నీ ఇవే మినిస్టర్ అంటాడు, ఓడిపోతాడు. వల్ల ఓడిపోతాను, ఓడిపోయినా నేను పౌరుషం గలవాడిని, నీతి నిజాయితీలతో ఉన్నవాడిని నేను. నువ్వు గెలిచేం సాధించావు, క్యాజినోలు ఆడించుకున్నావు, బూతుల మంత్రిగా నిలిచావు, అందరితో చీకొట్టించుకున్నావు, ఆ గెలుపు ఒక అనర్థం. ఓడిపోయిన మగాడిని నేను, గెలిచి చూదగాడివి, ఎన్నో కుటుంబాలు నాశనం చేసిన వాడివి, ఎన్నో మహిళల పుష్టలు తెంచిన వాడివి, ఎన్నో కుటుంబాలను నాశనం అవడానికి కారకుడివి, కోట్లాది రూపాయలు దొంగతనంగా దోచుకున్నవాడివి, అవినీతి సామ్రాట్వి నువ్వు. గెలిచావు, ఏం సాధించావు? ఏంటా నీ వల్ల, ఏమిరా సినిమాలు అంటాడు, ఏమిరా నీ వల్ల దేశానికి అని చెప్పి నేను అడుగుతున్నా. ఏమి నానీగారు నీ వల్ల గుడివాడకి ఏం ఒరిగింది నానీగారు? ఏమన్నా ప్రాజెక్టు తెచ్చావా, ఏదన్నా వేసావా, నాలుగు రోడ్లు వేయించావా, ఏం చేసావు? కోట్లు కోట్లు సంపాదించుకొని కుటుంబాలను కుటుంబాలను నాశనం చేశావు. గెలిచి నువ్వు చేసింది ఏమిటి? ఓడిపోయినా కూడా నేను, అరే నిజాయితీగా మాట్లాడుతున్నాడ్రా, ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడ్రా, కరెక్ట్గా మాట్లాడుతున్నాడ్రా, ఒక పార్టీని నమ్ముకొని ఉన్నాడ్రా. చంద్రబాబు గారు బీఫామ్ ఇచ్చినప్పుడు ఆయన కాళ్ళకు దండం పెట్టి అయ్యా మీరు నాకు దేవుడు అన్నది నువ్వు కాదా? అబద్ధం ఆడవచ్చు నువ్వు, సిగ్గుమాలి నవ్విపోదురుగాక నాకేటం కూడా. ఆ రోజు చంద్రబాబు గారితో కాళ్ళకు దండం పెడుతున్నావు, నేనున్నాను అక్కడ, గరికపాటి మోహన్ రావు ఉన్నాడు అక్కడ, సాష్టాంగపడ్డావు నువ్వు చంద్రబాబు నాయుడు గారికి. అయినా కూడా తల్లి పాలు త్రాగి రొమ్ము కుద్దిన వాడికి మీకు తేడా ఏమైనా ఉందా ముఖ్యమంత్రి గారు? రాజకీయంగా ఫైట్ చేద్దాం సార్, రాజకీయంగా మాట్లాడదాం, కానీ ఈ రకంగా చేయటం కరెక్ట్ కాదు. మహిళల మీద నోరు పారేసుకోవటం మంచిది కాదు. చీదరించుకుంటున్నారు మీ ప్రెస్ మీట్ అంటే మీ కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు, కానీ మహిళలందరూ కూడా మూసేయండి మూసేయండి, టీవీ మూసేయండి, కొడాలి నానే వస్తున్నాడు మూసేయండి అంటున్నారు. ఆలోచన చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ డిస్క్రీట్ ఎంక్వైరీ చేయండి. మీరు చేయకపోయినా వదిలేదు లేదు అనుకోవచ్చు, నాలో ఇట్లాగ మాట లేదు. వీ డోంట్ లీవ్ దిస్ ఇష్యూ. రేపు గవర్నర్ని కలుస్తాం హిజ్ ఎక్సలెన్సీ, రేపు 11:30 మాకు అపాయింట్మెంట్ వచ్చింది ఆల్రెడీ. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మిస్టర్ నాని ది రెస్పెక్టెడ్ మినిస్టర్, రేపు 11:30 వీఆర్ మీటింగ్ ది గవర్నర్ హిజ్ ఎక్సలెన్సీ. ఆయనకి చెబుతాం మీ బతుకంతా ఏమి జరిగిందో సవివరాలతోటి వీడియో ద్వారా ఐప్యాడ్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఆయనకి యాక్షన్ తీసుకోమని అడుగుతాం. సెంట్రల్ ఏజెన్సీస్ని కదిలిస్తాం,
అవసరమైతే న్యాయస్థానం తలుపులు తట్టుతాం. నిన్ను నాని నాని నేను చెబుతున్నాను నాని, నిన్ను మాత్రం వదిలేదు లేదు. అక్కడ వన్ టౌన్ చేశాను, టూ టౌన్ చేశాను, నాకు తెలుసు నాని గారి ఫ్యామిలీ కూడా. ఆయన్ని చెప్పాను, తప్పది పోలీస్ అధికారిగా అయిపోయింది. 2001లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. ఒక్కొక్క అంటారు ఏదో వెళ్ళిపోయాడు నా మీద, నా మీద ఏం కేసు ఉందే? కేసు ఉంటే వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తారండి డిపార్ట్మెంట్? సిగ్గు లేకుండా, ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా మాట్లాడతారు. రామయ్య గారు డిపార్ట్మెంట్ పని పారిపోవటం ఏంటి? ఇప్పటికా డీజీ బతుకున్నాడు, హీ రిక్వెస్టెడ్ మీ టు కంటిన్యూ. ఏం లేదు సార్, నేను ప్రజా జీవితంలోకి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి 1 మంత్ నా పిటిషన్ అట్లా పెట్టుకున్నాడు డీజీ గారు, వితౌట్ అప్రూవింగ్. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ పాత్రికేయ సోదరులు, ఈ పనికి మాలిన వాళ్ళు అంటారు పారిపోయారు రామయ్య గారు, కేసు నా మీద ఏం కేసు ఉంది? నా మీద ఏం కేసు ఉందా? నన్ను అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేస్తే పారిపోనిస్తారా? అరెస్ట్ చేస్తే యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తారండి? అరెస్ట్ చేసే నేరం నేను చేస్తే? బుద్ధి లేని, చదువు సంజయ్ లేని, రోడ్డు రోమియోల్లోకి తిరిగే మీ పనికి మాలిన వారు మాట్లాడితే సమాధానం చెప్పవలసిన దుస్థితి మాకు పట్టింది. అది మా కర్మ, అర్థం చేసుకోండి. వాలంటీర్ రిటైర్మెంట్ అంటే నీ మీద ఎంక్వైరీ ఉంటే వాలంటీర్ రిటైర్మెంట్ ఇవ్వరు, నీ మీద కేసు ఉంటే వాలంటీ లెట్ దమ్ బి కంప్లీటెడ్ అంటారు. అది కూడా తెలియక నువ్వు మంత్రిగా ఏం చేస్తావు నాన్న, నాని నాన్న? ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేని మీరు మంత్రిగా ఏమాట, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఫైల్ తెస్తే ఏం చేస్తావు దాని మీద? ఏలు ముద్ర వేస్తావు అంతే కదా. తెలుగుయే చదవలేవు నువ్వు, ఇంగ్లీష్ అసలు రాదు నీకు, చెప్పినా అర్థం కాదు నీకు, వేలు ముద్ర గాడివి. ఇంకా ఎక్కువ మాట్లాడు సారీ, అయిపోయింది మీకు ఆన్సర్ దొరికింది కదా. పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు ఏం జరిగింది నేను చెప్పను, సభ్యత కాదు, మంచిది కాదు. అప్పుడు జరిగింది నేను వదిలేశాను, అవే మేము పొలిటీషియన్, రాజకీయంలో ఏం జరిగిందో చెప్పు నేను మాట్లాడతా. గవర్నర్ గారి దగ్గరికి వెళ్తారా ఏం చేస్తారో చెప్పు చెప్తా. నన్ను డీజీ గారు మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారు అడుగు చెప్తా. మోహన్ గారు మాకు మొహం చాటేసి ఎందుకు వెళ్ళిపోయారు అడుగు చెప్తా. పోలీసు వ్యవస్థలో అయిపోయింది, ఎప్పుడో 5 ఏళ్ళైన దాదాపు నేను పోలీసు వ్యవస్థని విడిచి 10 సంవత్సరాలు వదిలేశాను. నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా, వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు గారు నన్ను ఆదరించారు. తెలుగుదేశం పార్టీలో ఒక ప్రామినెంట్ లీడర్గా ఉన్నా, తెలుగుదేశం పార్టీలో నేషనల్ జనరల్ సెక్రటరీ అండ్ పొలిట్ బ్యూరో మెంబర్, లేదా ఒక దళిత నాయకుడు, దళిత నాయకుడు ప్రతిరోజు చంద్రబాబు గారి ఆలోచనలో పాలు పంచుకునే నాయకుని నేను. నీకేమర్థమవుద్ది నేను మాట్లాడిన భాష? నీకు అర్థమైంది చెప్పాయా మినిస్టర్? చెప్పు. ప్రతిరోజు చంద్రబాబు గారి ఆలోచనలో పాలు పంచుకునే వరలరామయ్య నీకు దళిత నాయకుడిలా కనపడతాడా? నేను అర్థం, నీకు అర్థమైందా చెప్పు. నేను ఇప్పుడు మాట్లాడింది అర్థం కాదు, కానీ నువ్వు మంత్రివి, మా కర్మ, తెలుగు ప్రజల కర్మ, తెలుగు కూడా అర్థం కాని మంత్రివి నువ్వు. నీకు నాకు ఇద్దా అర్థం చేసుకో. ఇప్పటికైనా నీ అంతా నువ్వు రాజీనామా చేయవా, కొంచెం గౌరవంగానే ఉంటుంది. చిచ్చి నా బతుకు చెడా అని రాజీనామా చేయి. థ్యాంక్ యూ సార్. ఈ 420 చంద్రబాబు ఆ తర్వాత సైకిల్ గుర్తు కోసం ఎటువంటి లుచ్చా పనులు చేశాడు, ఎటువంటి ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని ఆ సైకిల్ గుర్తు తెచ్చుకున్నాడో మనందరం కూడా చూసాం. ఈ రోజు రాజకీయంగా పతనం అయిపోయి, రాజకీయంగా దిగజారిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేక, జగన్మోహన్ రెడ్డి గారి మీద పైచేయి సాధించలేక భార్యని కట్టుకున్నటువంటి భార్యని ఎక్కడో ఎవరో అన్నటువంటి 4 మాటల్ని నెల రోజులకి అసెంబ్లీలో అన్నారని చెప్పి ఏడ్చి శోకాలు పెట్టి సిగ్గు లేకుండా ఆవిడ అల్లరల్లర చేసి భార్యని రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు. రాజకీయ అవసరాల కోసం మహిళలనైనా అడ్డం పెట్టుకుంటాడు, మామగారికి వెన్నుపోటు పోస్తాడు, బామర్దుల్ని చౌటలో ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులని చెప్పి అతను డబ్బా మీడియా పెట్టి వాళ్ళందరినీ అల్లరి చేయించుతాడు. ఎవరినైనా కూడా నిస్సిగ్గుగా రాజకీయం కోసం, రాజకీయ పదవుల కోసం ప్రాకులు ఆడేటువంటి నీచాతి నీచుడు 420 గారు చంద్రబాబు నాయుడు. ఇటువంటి 420 ముఖ్యమంత్రిగా ఉండక హైదరాబాద్లో కావచ్చు, రాష్ట్రం విడిపోయినాక ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ప్రతి ఊరికి ప్రతి నియోజకవర్గానికి
ఒక క్లబ్ పెట్టి జోదశాలను నిలిపి నడిపినటువంటి జోదశాలల్లో కూడా డబ్బులు తీసుకున్నటువంటి నీచాతి నీచుడు చంద్రబాబు నాయుడు. ఇటువంటి నీచుడు ఈరోజు చెప్తాడు నా కే కన్వెన్షన్ లో కొడాలి నాని సంబంధించినటువంటి కే కన్వెన్షన్ లో క్యాసినో పెట్టారు, మహిళలను తీసుకొచ్చి డ్యాన్సులు వేశారు, వాళ్లతో వ్యభిచారం చేయించాడని చెప్పి నా మీద 420 గాళ్లతో ఆరోపణలు చేయించినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడిని నేను ఛాలెంజ్ చేస్తే నా కన్వెన్షన్ లో జరగలేదు, నా 2 ఎకరాలన్నర ప్రాంగణంలో జరగలేదు, జరిగిందని నువ్వు నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని సస్తానని చెప్తే పెట్రోల్ క్యాన్లు పెట్టి దాన్ని ఒక కామెడీగా మార్చి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు. నువ్వు సస్తావా అంటే ఈ రోజు కే కన్వెన్షన్ తీశారు, కే కన్వెన్షన్ సమీపం అని చెప్పి తీశారు, గుడివాడ 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 అని చెబుతున్నారు. నేను హాస్పిటల్లో ఉన్నాను 6వ తారీఖు నుంచి, నాకు కరోనా వచ్చి నాకు ఆరోగ్యం బాగోక అక్కడ నాకు వచ్చిన వెంబడి ఇన్ఫర్మేషన్ డిఎస్పీని పంపి ఆపమని చెప్పాను, మహిళల్ని ఎంటర్టైన్మెంట్ చేయొద్దని చెప్పాను అని చెప్పి నేను చెప్తాంటే నేను మహిళలతో వ్యభిచారం చేయించానని చెప్పేటువంటి నీచాతి నీచుడు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు బతుకు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అతను చంద్రగిరిలో ఎమ్మెల్యే అయినప్పుడు అతను నడిపినటువంటి జ్యోతశాలలో వైశ్యశాలని నేను నిరూపిస్తా. ఈరోజు చంద్రబాబు నాయుడు 420 గాడు. ఈరోజు విజయవాడలో ఒకటి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు కుక్క చెప్తున్నాడు, వరల రామేష్ సిఐ గాను ఎస్ఐ గాను ఉండక గుడివాడలో నన్ను కొట్టాడంట, నేను ఆయిల్ దొంగతనం చేశానంట. వరల రామయ్య సిఐ గాను ఎస్ఐ గాను గుడివాడలో పనిచేసేటప్పుడు నేను 9th 10th క్లాస్ చదువుతున్నా, 70, 87, 88. నేను 87, 88 10th క్లాస్ నేను 10th క్లాస్ చదువుతున్నాను 9th 10th. మాకు సిఐగా ఎస్ఐగా పనిచేసినప్పుడు అప్పుడు నన్ను స్కూల్లో చదివేటువంటి 14 పైనల్ కుర్రాన్ని వీడు బాల పిల్లల్ని వీడు వరలరామ ఎరకొట్టేశాడంట. ఈ 420 గారు చదువుతాడు సెక్స్ మనీ కాల్ మనీ సెక్స్ రాకెట్ గాడు. నాకు కళ్యాణ మండపం అవినీతి డబ్బులతో కట్టానని చదువుతున్నాను. నాకు కే కన్వెన్షన్ 2010లో కట్టాను నేను. తెలుగుదేశం పార్టీ అధికార తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా నేను శాసనసభ్యుడిగా ఉండగా నేను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉండగా 2010లో నేను కే కన్వెన్షన్ కట్టాను. కడితే నేను ఇప్పుడు మంత్రి అయినా కే కన్వెన్షన్ కట్టానంట. వాళ్ళ దగ్గర ఉండగా కే కన్వెన్షన్ కడితే నిజాయితీపరుడు, నీతివంతుడు, డబ్బులు సంపాదించి కష్టపడి బిజినెస్ చేశాడు. 91లో నేనేదో లక్షల అద్దె కట్టానని చెబుతున్నాడు. అవును నువ్వు లక్షల అద్దె కట్టుంటావు, కాకపోతే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు 91లో హెరిటేజ్ గోల్డ్ లేదు, ఆడి ప్లాట్ఫామ్ గాడే, ఆడి 420 గాడే. అవినీతి డబ్బుతో ముఖ్యమంత్రి అయినాక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక కోటాను కోట్లు దండుకొని ఈ జ్యోతశాలలో వ్యభిచార గృహాలు నడుపుకున్నటువంటి నీచాతి నీచమైన 420 గాడి చంద్రబాబు నాయుడు, ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీకు త్వరలోనే బడిత పూజ ఉంది. నువ్వు హింసించినటువంటి మహిళలు ఇప్పుడే ఒక్కొక్కళ్ళ ముందుకు వస్తున్నారు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నీ చరిత్ర ఏంటో నువ్వేంటో, 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీలకు అప్పులు ఇచ్చి నువ్వు ఎంతమంది మహిళలు వేధించావో, విజయవాడలో వాళ్ళందరూ కూడా ముందు రావడానికి సిద్ధంగా ఉన్నారు, అవన్నీ కూడా కంప్లైంట్లు కట్టించి నీ బతుకేంటో నువ్వేంటో నీకు బడిత పూజ తప్పదు. నువ్వు ఒక 420 దగ్గర పనిచేసేటువంటి 420 మీ అందరూ కలిసి నేను హాస్పిటల్లో ఉంటే మీ 420 ఛానల్స్ లో మీ 420 పార్టీలు అన్ని కలిపి కొడాల నాని క్యాసినో పెట్టాడు, మహిళను తీసుకొచ్చాడు గోవా నుంచి, డ్యాన్సులు వేశాడు, వ్యభిచారం చేశాడని చెప్పేటువంటి మీ పార్టీ వ్యభిచార పార్టీ, మీ 420 ప్రచారం చేసేటువంటి వాళ్లే 420 గాళ్ళు తప్పించి నేను కాదు. నోరు అదుపులో పెట్టుకోండి, ఏదో బెదిరిస్తున్నావు చంద్రబాబు గారిని తిడితే నేను వచ్చి తిడతానని గంట గంటకే పెట్టుకుందాం. నీ చంద్రబాబు గారి బతుకేంటో, వాడెంత వెదవో, వాడెంత సన్నాసో, వాడెంత 420 గాడో గంట గంటకే కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఈ రోజు నుంచి సిద్ధం, ఛాలెంజ్ చేస్తున్నా. మీరు రండి, నా గురించి మాట్లాడండి. మీరు మాట్లాడినటువంటి గంటకే చంద్రబాబు గారు ఎంత నీచుడాడు, ఎంత 420 వెదవో నేను ప్రజల ముందు పెట్టి ఎన్టీ రామారావు చనిపోయినటువంటి ఎన్టీ రామారావు చెప్పినటువంటి మాటలు
ఆయన చెప్పినటువంటి క్యాసెట్లు కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల ముందు పెట్టి చంద్రబాబు నాయుడు గారి బతుకనే ఈ రాష్ట్ర ప్రజల ముందు పెట్టకపోతే నా పేరు కొడాలి నాని కాదు, దమ్ముంటే రండి ఎంతమంది వస్తారో నేను సిద్ధంగా ఉన్నా.